తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అంటేనే క్యాడర్ కాస్త జోష్ ఊపుకుంటుంది. దుబ్బాక నుంచి గ్రేటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరకు పార్టీలో ఇతర నేతలతో సంబంధం లేకుండా ముందుండి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఊపు వచ్చేసరికి రేవంత్ సైలెంట్ అయ్యారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అయితే కరోనా సోకడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న రేవంత్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్న సాగర్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ ఉంది. రాజకీయ సమీకరణాల రీత్యా అక్కడ జానారెడ్డి కాస్త ముందున్నారు. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే అది అదన బలం అవుతుంది. కరోనా నుండి కోలుకుంటున్న రేవంత్ రెడ్డి సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ 8 నుండి వారం పాటు రేవంత్ అక్కడే మకాం వేయనున్నారు అని, ప్రతి మండలాన్ని కవర్ అయ్యేలా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు అని రేవంత్ అనుచరులు చెబుతున్నారు. ఏ చోట ప్రచారం చేయాలనే అంశంపై జానారెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు చెబుతున్నారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న రేవంత్ మళ్ళీ సాగర్ ప్రచారంతో దూకుడు పెంచబోతున్నారు. ఇక సాగర్ ప్రచారం పీక్ స్టేజ్కి చేరింది. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు మరింత జోరుగా జనంలోకి వెళ్తున్నాయి. నియోజకవర్గంలోని ఏ గ్రామం చూసినా ఏదో ఒక పార్టీ ఓట్లు అభ్యర్థిస్తూ కనిపిస్తోంది. బీజేపీ పోటీలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. గత చేదు అనుభవాల దృష్ట్యా అధికార టీఆర్ఎస్ ఈసారి చాలా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే పార్టీ మొత్తాన్ని అక్కడ ప్రచారంలో దింపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఈ నెల 9-10 తేదీల్లో రోడ్ షోలు కూడా ప్లాన్ చేసింది. అయితే క్యాడర్ మొత్తం సాగర్లోనే దిష్ట వేసిన పార్టీ అధినేత కేసీఆర్ను ఏదో అనుమానం వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయనే స్వయంగా సాగర్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14 హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు సభ నిర్వహణకు అనుమతులు పొందారు. సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించడంతో సాగర్లో సభ నిర్వహణ ఖాయమైపోయింది. కేసీఆర్ఏ ప్రచార బరిలోకి దిగడంతో కేటీఆర్ రోడ్ షోలు రద్దయినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.